పెట్టుకోండి, అన్ని సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు వేయండి. జనరేటర్ ఉంటే దాన్ని కూడా ఆపారు. అంటే ఏంటి అరాచకం నాకు అర్థం కాల. పోగాలని ఆపరిస్తే ఆ సైకో ఎక్కడ పోతాడో ఏ జైలుకు పోతాడో నాకు తెలియదు, కానీ ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. నేను ఇక్కడికి వచ్చింది చట్ట ప్రకారం వచ్చా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం. నేను మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అవునా కాదా? దండు చంద్రదండు ప్రకాశ్ నాయుడికి దెబ్బలు తేలినాయి. ఆయన కూడా ఇప్పుడు అంబులెన్స్ రమ్మని చెప్పి కోరుతున్నా, అంబులెన్స్ రమ్మంటున్నా. ఇమ్మీడియట్ గా ఒక కారులో ఆయన తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏం చేస్తారో చూద్దాం, వీళ్ళందరి కథలు. ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి తమ్ముళ్ళు.